మర్డర్ అనే సినిమా వర్మగారు మా పిల్లలు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనురాగ్ కంచర్ల సినిమా స్టార్ట్ చేశారు. ఓకే, సమాజంలో జరుగుతున్నది తీశారు. కొంతమందికి అబ్జెక్షన్ వచ్చింది, అది నల్గొండ కోర్టు సినిమా ఆపమని ఇచ్చారు. ఈరోజు ఉదయాన్నే హైకోర్టు వారు సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. దానికి వర్మగారు ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైట్. సో మన స్వేచ్ఛగా మనం ఏమనుకుంటున్నామో అది చెప్పచ్చు అనేది మనం ఇచ్చిన దాన్ని. సరే, కొంతమంది ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైట్కి విరుద్ధంగా మాకు సంబంధించిన స్టోరీలు చేస్తున్నారు, లేకపోతే మీరు ఇది చేస్తున్నారు, మీరు సినిమాలు ఇలా ఆపండి అది ఇదని రకరకాలుగా కోర్టులో రకరకాలుగా ఇవ్వటం జరిగింది, కోర్టులో కేసులు వేయటం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా చెప్పింది, ఒక్కసారి సెన్సార్ ఇచ్చిన తర్వాత ఎవ్వరూ ఎలాంటి డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే నల్గొండ కోర్టు దీని మీద స్టే ఇవ్వటం జరిగింది. ఆ స్టేని రద్దుపరుస్తూ ఇవాళ హైకోర్టు దీనిలో ఒక చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా ఆ పలానా మూడు నాలుగు పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లకు సంబంధం లేకుండా మీరు సినిమాని చేసేసుకోవచ్చు అని చెప్పి ఇవాళ జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. సో ఇది సినిమా ఇండస్ట్రీలో సినిమాలు ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో దానికి అడ్డంకిగా ఎవరికాళ్ళు కేసులేసి ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెంప పెట్టని అనుకోవచ్చు. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి ఇవాళ ఏదైతే జడ్జిమెంట్ హైకోర్టు ఇచ్చిందో ఈ హైకోర్టు ఒక శుభ పరిణామం. సో ఇక ముందు ఎవరన్నా కేసులు వేసినా కూడా కేసులు వేస్తే ఇలా జరగదు అని అనుకుంటుంటే సరే, వీళ్ళు యాజ్ ఇట్ ఈస్గా రామ్ గోపాల్ గారు కానీ నట్కుమార్ గారు కానీ ఇప్పుడు అనురాగ్ కంచర్ల వీళ్ళు కానీ వీళ్ళు ఫైట్ చేయగలిగారు కాబట్టి వీళ్ళు ఫైట్ చేస్తారు. వేరే చిన్న ప్రొడ్యూసర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫైట్ చేయడానికి కూడా కొంత ఇబ్బంది పడతారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఇవాళ ఈ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్తో రేపటి రోజున కేసు లేద్దాం అనుకునే వాళ్ళు వేయకుండా ఉండి వాళ్ళని ఇచ్చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా ఇది సినిమాకు ఒక సుపరిణామం అంటూ దీని ఇదిలో రామ్ గోపాలవరం గారు వెరీ క్లియర్గా అంటే మనకి టెక్నాలజీలో ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆజ్యులు అనే మన దగ్గర ఎవరిని అనుకుంటే అది రామ్ గోపాలవరం గారు. ఆయన శివ పిక్చర్ నుంచి స్టార్ట్ చేసి ఆయన రకరకాలుగా సినిమాలు చేసుకుంటూ మనీ సినిమాతో మనీ సినిమా మనం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా క్లారిటీగా ఇవాళ ఓటీటీ అని ఏటీటీ అని రకరకాల ప్లాట్ఫామ్స్ హోమ్ మేడ్ థియేటర్ అని వీడియో ఆన్ డిమాండ్ అని ఎన్నో మాట్లాడుతుంటాం. మాట్లాడుతూ ఉండే దగ్గర థియేటర్లో థియేటర్ ఆడియన్స్ చూసి ఆడియన్స్ సంతృప్తి చెంది ఆడియన్లోంచినే పర్ఫెక్ట్ జడ్జిమెంట్ వస్తుంది అని అనుకుని ఆ రోజుల్లో మనీ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్లో ఎన్నోసార్లు ప్రదర్శింపబడి దాని మీద రకరకాల టాక్లు వచ్చి ఫైనల్గా 10 ప్రింట్లకి తక్కువ ఫీచర్ ఫిల్మ్ కాదని చెప్పి 9 ప్రింట్లే పడితే ఒక ప్రింట్ వేయడానికి ఇండస్ట్రీలో ఒక పెద్ద ఆయన బాధపడుతూ 10వ ప్రింట్ వేసి మ్యాట్నీ టైంకి 24 ప్రింట్లు అయిపోయి పెద్ద హిట్ అయిపోయి సూట్ కేసుల నిండా డబ్బు వచ్చి ఆ సూట్ కేసుల డబ్బుతో బాంబే వెళ్ళి బాంబేలో కూడా తెలుగు ఖ్యాతిని ఎగరవేసిన రామ్ గోపాల్ వర్మ గారు ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైట్ మీద కంటిన్యూగా పోరాడుతున్నారు, కంటిన్యూగా సక్సెస్ అవుతున్నారు. సో దాని మీద ఇవాళ ఈ ప్రెస్ మీట్, ఆ ప్రెస్ మీట్ సంబంధించిన వివరాలు వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, ముఖ్యంగా నేను చెప్పాల్సింది పోయినోళ్ళనే అంత పొగుడతారు, నేను ఇంకా చేసే బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ సార్, సారీ. కానీ బేసిక్గా పాయింట్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఒక రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కానీ రియల్ లైఫ్లో జరిగిన ఒక సిట్యుయేషన్ కానీ దాన్ని ఆధారంగా తీసుకుని మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ చేశాను. నా ఫస్ట్ ఫిల్మ్ శివ కూడా నా కాలేజ్ టైంలో ఉన్న గుండాయిజం కానీ స్టూడెంట్స్కి అటుకి జరుగుతున్న ఆస్పెక్ట్లో, అలాగే చాలా సినిమా నేను సర్కార్ కానీ 26/11 అటాక్స్ కానీ రక్త చరిత్ర కానీ, సో అలాగే నాకు మర్డర్ అనే సినిమా రియల్ లైఫ్లో ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఒక ప్రేమలో ఫెయిల్ అయినప్పుడు లేకపోతే తల్లిదండ్రులకు ఇష్టం లేక కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్తారు, కొన్నిసార్లు సూసైడ్ జరగచ్చు, కొన్నిసార్లు చంపచ్చు, కొన్నిసార్లు చంపించవచ్చు. అలాంటి చాలా జరిగిన వాటి నుంచి నేను ఒక ఇన్స్పైర్ అయ్యి ఇది నేను చాలా క్లియర్గా ఫస్ట్లో నేను చెప్పడం జరిగింది. ఒక ఆధారంగా తీసిన కథ అని చెప్పాను కానీ ఎప్పుడు కూడా
ఇది పర్ఫెక్ట్గా ఫలానా వ్యక్తులు కానీ ఫలానా ఇన్సిడెంట్ కానీ ఫలానా కారణం ఏదైతే కారణం ఒక ఇన్సిడెంట్ జరిగిందో దానిని ఆధారపడి లేదు అని నేను ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్పాను. కాకపోతే ఆ సిమిలారిటీ అది చాలా ఫేమస్ అయింది ఆ కేసు. ఆ పర్టిక్యులర్ టైంలో మొత్తం నేషన్ వైడ్గా ఒక ఇది వచ్చింది కాబట్టి వాళ్ళు అనుకున్నారు. ఒకళ్ళు అనుకోవడం తప్పలేదు, కానీ క్లారిటీ ఇచ్చినా కూడా కోర్టుకు వెళ్ళి చేశారు. సో వన్స్ ప్రసాద్ గారు అడ్వకేట్ గారు మా తరపు నుంచి మా ఉన్న పాయింట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ మా ఇంటెన్షన్ ఏంటి ఈ సినిమా తీయడానికి అంటే ఒక హృదయాన్ని కదిలి చేసిన అలాంటి ఒక సంఘటన వెనకాల ఎందుకు జరుగుతుంది, అలా జరగటం వెనకాల ఉన్న ఇది తప్ప ఉప్ప అని ఇలాంటి రకరకాల వాటిని ఎగ్జామిన్ చేసి ఏ మనిషి అన్నా అలాంటి పనికి ఒక స్టెప్ తీసుకున్నానంటే ఆ స్టెప్ వెనకాల ఉన్న అతని మానసిక సంఘర్షణ ఏంటి. అలాగే ఒక డైలమా ఏంటి, ఇప్పుడు నేను తండ్రి పిల్లల్ని నేను పెంచుతున్నా, నేను చెప్పినట్టే వాళ్ళు చేయాలి, నాకు తెలుసు వాళ్ళు వాళ్ళకి ఏది మంచో ఏది చెడో అని తండ్రి అనుకోవటంలో చిన్నప్పటి నుంచి పెంచాడు కాబట్టి తప్పులేదు. కాకపోతే పిల్లల విషయంలో మేము పెద్దయ్యాక కూడా మేము ఏం చేయాలో అన్నీ చెప్తే ఇంకా పెద్దవటం వెనకాల కారణం ఏంటి అనేది పిల్లలు అనుకోవడంలో కూడా తప్పలేదు. సో ఈ రెండిటి డైలమాస్ మధ్యలో ఉన్న ఒక సన్నని కాంప్లెక్స్ ఎలిమెంట్ని ఎగ్జామిన్ చేయడానికి ఈ సినిమా తీయడం జరిగింది. సో ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ ఎవరు చూసినా సరే ఇది మన ఇంట్లో జరిగిందా మన ఇంట్లో జరగచ్చా పక్కింట్లో ఎప్పుడన్నా ఇలాంటి మాటలు విన్నావు అని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ళని ప్రశ్నలు వేసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. సబ్జెక్ట్ మ్యాటర్లు అనే ఒక చాలా డీప్ థాట్ తోటి స్టడీ చేసి ఈ సినిమా తీయడం జరిగింది. ఇది అర్థం చేసుకోలేను బయట నుంచి వేరేగా పర్సీవ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది పర్టికులర్ ఇన్సిడెంట్ సంబంధించిన వాళ్ళు ఆ కేసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఇవాళ కోర్టులో మాకు ఫరగ వచ్చినందుకు మా అందరి తరఫున ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ వాంట్ టు టెల్ షేర్ దట్ న్యూస్. అండ్ ఏ కథ అయినా సరే ఎవరు తీసినా సరే ఎక్కడో ఒక చోట ఎంతో కొంత రియాలిటీ నుంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది, లేకపోతే ఎవరు సినిమా తీయలేరు. లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్, ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అని ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది. ఏదైనా సరే ఎక్కడి నుంచి ఒక చోట నుంచి వస్తుంది. సో ఇప్పుడు మేము దాని మీద ఆధారపడి లేదు, ఆ పేర్లు లేవు అని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అలాంటప్పుడు అందరికీ తెలుస్తుంది సేమ్ థింగ్ అది. సో ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఎవరైతే కేసు వేశారో వాళ్ళ మీద చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు సంబంధితులు వాళ్ళకు ఒక అపార్థంతో లేకపోతే పక్కన వాళ్ళు చెప్పడంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ నేను ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అదే క్లారిటీ చెప్తున్నాను, నాకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు, ఎవరిని తక్కువగా చూపించే ఐ మీన్ ఉద్దేశం లేదు. కేవలం దీని వెనకాల ఉన్న ఒక ఎమోషన్ని నా కెపాసిటీ మేరకు కరెక్ట్గా సినిమా స్క్రీన్ మీద అప్పగించాలనే ఒక ఉద్దేశం తప్పిస్తే ఇంకేమి లేదు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అమృత ప్రణయ్ పేరు ఎప్పుడూ లేదు. మీరు మేము రిలీజ్ చేసిన ట్రైలర్ మీరు చూసినా సరే మేము ఎక్కడ అమృత ప్రణయ్ అనే పేరు మేము పెట్టలేదు. అందుకే నేను ఫస్ట్ నుంచి బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అంటే అర్థమైంది ఆధారపడింది, మనం ఎక్కడో ఏదో చూసి ఇన్స్పైర్ అయ్యి మన కథ మనం చేసుకుంటాం. ఇట్ ఈజ్ ద ట్రూ స్టోరీ అని చెప్పినప్పుడు వేరు. నేను ప్రణయ్ అమృతలో కథ తీస్తున్నాను అని నేను ఎప్పుడు చెప్పలే, ఏ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ కానీ. అలాంటి కథల నుంచి ఇన్స్పిరేషన్ అయ్యి చేసానని చెప్పి, అది యూపీలో జరిగింది, బాంబేలో జరిగింది, ఎన్నో ఎన్నో చోట్ల జరిగింది అలాంటిది. ఫస్ట్ టైం జరగలేదు. నేను కోర్టులు వెళ్ళి స్టోరీలు తీస్తాను కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవాళ రోజున కంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నేను మర్డర్ గురించి నేను ఏం చెప్పాను, మీరు మర్డర్ అనే ఫిల్మ్ టైటిల్ తీసేసి దిశ అని పెడితే అదే ఆన్సర్ ఇస్తాం మళ్ళీ. ఇంకేమి డిఫరెన్స్ ఉండదు, అది కూడా ఆధారపడి తీసింది. దిశ అనేది నేను పేరు పెట్టింది, దిశ అనేది ఒక మార్గం, ఒక ఏ దిశలో వెళ్తుంది సమాజం అనే ఉద్దేశం నుంచి దిశ టైటిల్ని పెట్టాను. కానీ ఆ దిశ సంఘటన మీద ఆధారపడి కాదు, అది వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అది కదా చెప్పేసి ట్వీట్ చేశాను, చాలామంది ఫోటోలు ట్వీట్ చేస్తాను నేను, అది కదండి
అది మొత్తం పబ్లిక్ డొమైన్లో ఉన్న న్యూస్. అది చాలామంది ఎన్నో అలాంటివి జరిగినాయి. ఇలాంటి ఘటనల మీద ఆధారపడి చేశానని చెప్పాను. అదేమి నాన్న, అదే వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన ఇంగ్లీష్ తీసుకురాలేదు కదా, ఆ ఇంటర్నెట్లో ఉన్న ఫోటో, ఆ స్టోరీ, ఆ ఫోటో మీ మీడియా వాళ్ళు నాకన్నా లక్షల సార్లు చేసి ఉండరు. అది అది అదే అన్నాను ఇప్పుడు. అది ఆల్రెడీ అది పబ్లిక్ డొమైన్లో వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, మీడియాలో చేశారు. అంటే ఒక అంటే రోజుకి అన్నిసార్లు నడిపి అన్ని నెలలో జరిగింది. అప్పుడు నేను ఒక ఆధారపడి తీస్తే దానివల్ల కొత్తగా ఏముంటుందని జరగడం కదా చెప్పండి ఒకసారి. అదొకటి. రెండోది నేను ఇందాక చెప్పాను, నేను నన్ను కించపరచడానికి తీస్తున్నా లేదు, ఒకళ్ళు కరెక్ట్ ఇంకొకళ్ళు రాంగ్ అని చెప్పడానికి తీస్తున్నా లేదు. అలాంటి ఇన్సిడెంట్ ఎందుకు జరుగుతుంది అనే ఒక విశ్లేషణ కోసమే నా నా అభిప్రాయం. ఆ సినిమా తీరు ఇప్పుడు మర్డర్ అనే సినిమాలో ఏం ఎలాంటి కథ ఉంటుందని ఐడియా ఇచ్చిన తర్వాత హీరో విలన్ హీరోయిన్ కామెడియన్ అంటే ఇంకేం చెప్పాలండి. నా ఉద్దేశంలో ప్రతి ఏ నిజ జీవితంలో ఏ మనిషి కూడా చెడ్డ మనిషి అని ఉండరు. ఆ పరిస్థితుల్లో ఆ పర్టికులర్ మానసిక స్థితిలో కొన్నిసార్లు కొంత ఒక పొరపాటు అంటే పొరపాటు అనేది కూడా మనకు అయ్యేకి తెలుస్తుంది. సో వాళ్ళ వాళ్ళ పొజిషన్లో మనం లేనప్పుడు వాళ్ళు మంచి చెడు అనే జడ్జ్మెంట్ చేసే అధికారం ఎవరికి లేదనేది నా బిలీఫ్. సో నేను ఒక ఫిల్మ్ మేకర్గా ఒక రిఫ్లెక్ట్ చేస్తున్నాను జరిగిన కథని, ఇలాంటి పరిస్థితి ఇలా జరిగిందని. దాన్ని అది చూసిన తర్వాత ఇప్పుడు మీరు వాళ్ళు ఎవరో ఇంకొక చోట చూసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, మీడియా రిపోర్ట్స్లో ఉండొచ్చు, నా వర్షన్ నేను చెప్తున్నాను ఒక ఆధారంగా. దాన్ని బట్టి ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ హిస్ ఓన్ ఐడియా. కానీ ఇప్పుడు కుటుంబం వాళ్ళ కుటుంబం గురించి కాదు కదండి, వాళ్ళు ఎందుకు సంప్రదించారు నేను అసలు. నేను సి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ బెడ్రూమ్ ఆ రోజు కిచెన్లో మీరు అయితే ఏం మాట ఉన్నారు అది కాదు సినిమా. నాకు వాళ్ళతోటి వాళ్ళ కథతోటి సంబంధం లేదు నాకు. ఇప్పుడు ప్రేమ వివాహాలు జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతాయి, సంవత్సరంలో 3-4 సార్లు వింటాం అట్లీస్ట్ మనం. ఆ ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతాయి, దాంట్లో కొన్ని పాపులర్ అవుతాయి, కొన్ని అవవు, కానీ జరుగుతాయన్న విషయం అందరికీ తెలుసు. అలాంటప్పుడు నేను కాదండి ఎక్కడో చోటు జరుగుతుందా, ఏదైనా ఎక్కడో చోటు జరగదు, రోడ్డు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, లారీ ఉంటుంది, బస్సు ఉంటుంది, ఏదో ఉంటుంది. కానీ దానివల్ల ఏమి డిఫరెన్సు? మెయిన్ పాయింట్ ఒక గ్యాంగ్ రేప్ జరిగింది అనేది మెయిన్ పాయింట్. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది పాయింట్. ఇప్పుడు నేను శివ తీసాను అనుకోండి, కాలేజ్లో తీసాం ఫైట్, కాలేజ్ అంతా గుండె వెళ్ళి చూపిస్తారా అంటే అది స్టోరీ. అది అన్ని కాలేజీలు అలా జరుగుతుందా లేదా అంటే అది పాయింట్ కాదు. సో కాలేజ్ చూపెడుతున్నారు కాబట్టి కాలేజ్ గుండెస్ చూపెడుతున్నాను అడిగితే ఎలా ఎలా చెప్తాను ఆన్సర్ అని. అది అది అప్పుడు మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. అది కాదండి, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు పోలీసులు ఎక్కడో ఒక రేడ్ చేస్తారు, ఎక్కడో చోట రేడ్ చేస్తారు, పోలీసులు రేడ్ చేస్తారు, అదే అదే ఇన్సిడెంట్ అంటే ఎలా చెప్పను నేను. నేను అదే అదే అంటే లారీ అలాంటిది పెట్టడం కేవలం యాదృచ్ఛికం. మీరు నమ్మినా నమ్మకపోయినా తిరుపతి బాలాజీ మీద ఒకటి అన్ని మూవీస్ అలా ఉంటుందని ఈ మూవీలో ఇలా ఉంది. అది ఇప్పుడు ఇప్పుడు ఇంకోళ్ళు ఎవరో ట్రైన్లో తీయచ్చు, ఇంకోళ్ళు ఎవరో బస్సులో తీయచ్చు అండి. నేను అలాంటి చోట తీసాను. ఏది ఏది సీ దిశ ఇంకా సబ్ జ్యూడిస్ అండి. అది ఐ డోంట్ వాంట్ టాక్, ఇది ఆల్రెడీ మనకి కోర్టులో వచ్చింది కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టాను. దిశ గురించి ఐ డోంట్ వాంట్ టు సేమ్. నేను దిశలో కలిసింది కేవలం ఆ రేపిస్ట్ చంద్రకేశ్వర్ వైఫ్ ఒకరు నేను కలిసింది. అది కూడా ఎందుకు కలిసానంటే నాకు తను చెప్పింది ఒకటి నాకు, అంటే మనం ఎప్పుడు ఒక క్రైమ్ జరిగినప్పుడు ఎవరైతే క్రైమ్ చేశాడో అతన్ని తప్పిస్తే పక్కన ఎవరిని పట్టించుకోం. ఇప్పుడు తను తప్పలేదు, కానీ తను కేవలం భార్య అవటం వలన అఫ్కోర్స్ దిశ అనే అమ్మాయి పోయి ఉండొచ్చు, బాగానే ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా అంత ఎఫెక్ట్ అవుతారు అని అనే ఆస్పెక్ట్ నేను ఎప్పుడూ గమనించలేదు. దానికోసం నేను అది స్టడీ చేయడానికి తనను కలిసాను. అంతేగాని ఇన్సిడెంట్కి సంబంధించి కాదు, దేనికి సంబంధించి కాదు. నేను చెప్పలేదు, కానీ ఎందుకు చెప్పాలి అమ్మాయికి, నేను దానికోసం కలవలేదు. ఇప్పుడు నాకు ఒక ఆధారంతో తీసినప్పుడు నేను ఎవరిని కలిసి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది నేను చెప్పేది బేసిక్.
అది కదండి, అది వాళ్ళు చేసిన నేరం వల్ల నేను సినిమా తీయటం వల్ల వెళ్ళేసింది. అది 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 అడుగుతున్నానండి. ఇప్పుడు మీడియా చూపించాక నేను ఎక్కువ చూపట్టి వెళ్తానండి. నేను నేను మీడియా దాన్ని హైలైట్ చేసిన దానికన్నా నేను చేయాలంటే నేను 100 జన్మలు ఎత్తాలి. ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్న కామెంట్స్ ఇబ్బందికరంగా ఉన్నా అంటే అప్పుడు యూట్యూబ్ని అడుగుతారా, నన్ను అడుగుతారా? ఇప్పుడు సోషల్ కాదండి, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడికి నోరు ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లో చేసే కామెంట్లు మళ్ళానే మనం యాక్షన్ తీసుకోవాలంటే అసలు ప్రపంచం ఆగిపోతుంది, ఏ పని జరగదు. అది అదే అంటానండి. ఇప్పుడు ఇప్పుడు అది ఇప్పుడు 2611 సినిమా తీసాను, అక్కడ జరిగినది. ఆబ్వియస్లీ నేను ఆధారపడినప్పుడు దానికి దగ్గరగా ఒక ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు ఇప్పుడు ఫ్యాక్షనిజం మీద సినిమా తీస్తే అనంతపూర్లో తీస్తాం, అలాంటి ఏరియాలో, రాయలసీమలో. అది వెళ్ళి ఇటలీలో తీయలేం కదా. అప్పుడు అనంతపురంలో అందరూ మా అంటే మా మధ్య ఫ్యాక్షనిస్ట్లు అంటే అక్కడ ఉన్నారు, వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ ఫ్యాక్షన్ అని అంటారు కదా. అనంతపురంలో ఉన్న కొంతమంది ఫ్యాక్షనిస్ట్ మీద తీసాం సినిమా. ఇలాంటివి జరిగినాయి. ఇలాంటివి ఇప్పుడు రోడ్డు మీద కూడా ఒక అమ్మాయికి ఇది లేదు అనే కాన్సెప్ట్లో రోడ్డు మీద తీయాలి. రోడ్డు తర్వాత మీరు బస్సు పెట్టినా, లారీ పెట్టినా, ఏది పెట్టినా ఇన్సిడెంట్ ఇన్సిడెంటే కదా. లారీ ఏం చేస్తుంది పాపం మధ్యలో? ఎస్, అది నా అది నేను చెప్పను. అరే అది మీ అవును అవునవును అది కాదు, ఎంత అనింది మీకు చెప్పను. ఎందుకంటే మీరు ఈరోజు రాత్రి వెళ్ళి ఆవిడని దొంగిలిస్తే అది జోక్ అంటారండి. మీరు సీరియస్ అవ్వద్దు, నేను ఏదో జోక్ వేస్తే మీరు ఓకే. సార్ బేసిక్ బేసిక్ పాయింట్, నేను అది చేసి ఇమ్మీడియట్గా ఒక ఎన్జిఓకి అప్పగించాను. దాని తర్వాత నేను ఎంతవరకు దాన్ని ఫాలో అవ్వలేదు. నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అది నేను కేవలం చేయటానికి నేను ఒక ఎక్స్ అమౌంట్ ఇచ్చి మిగతాది ఎన్జిఓకి నాకు లింక్ పెట్టాను. దాని తర్వాత నాకు దానికి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకు తెలీదు, తన దగ్గర ఫోన్ నెంబర్ ఉంది, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సార్ అది 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 చెప్తున్నాను. అది కాదండి, ఎన్జిఓ ఎన్జిఓ నా ఎంప్లాయీ కాదు. ఓకే, సో ఎన్జిఓ ఇస్తుందా లేదా అని తెలుసుకునే అవసరం లేదు. అవును, నేను ఓకే నా నేను ఫస్ట్ టైం వింటున్నాను, నేను ఒకసారి కనుక్కుంటాను. నేను ఓకే ఎందుకంటే సేమ్ ఆన్సర్ ఇది, దిస్ ఈజ్ ఎ ఫిక్షనల్ స్టోరీ. ఫిక్షనల్ స్టోరీలో నేను అదే చేస్తున్నాను అన్నప్పుడు అది ఒక ఆన్గోయింగ్ కేసు, ఆన్గోయింగ్ కమిటీలో ఇంకా ఇంక్వైరీ ఉంది కాబట్టి వాళ్ళు అనడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు నేను ఫిక్షనల్ స్టోరీ అయినప్పుడు అనడానికి ఆస్కారం లేదు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.